జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తాము కూడా జగన్ తరహాలోనే పార్టీ పెట్టి పోరాటం చేసి అధికారంలోనికి వచ్చేద్దాం అని ఎవరైనా అనుకుంటే అది భరత్ అనే నేను సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి థియేటర్ ముందే ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జీవితం చూడ్డానికి సినిమాలా ఉంటుంది, కానీ అది సినిమా కాదు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల కాలంలో ఎదుర్కొన్న సవాళ్ళు, ఇబ్బందులు దేశ చరిత్రలోనే బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా ఎదుర్కొని ఉండరు. వాటికన్నిటికీ నిలబడ్డారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ఎంపీ అయిన 100 రోజులకే అప్పట్లో అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా పేరున్న సోనియా గాంధీని ఢీకొట్టారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు, సొంతంగా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టగానే కేసులు వస్తే వాటిని ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా ఓదార్పు యాత్రలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేని వరుసపెట్టి చంద్రబాబు నాయుడు కొంటున్నా తాను డిఫెన్స్లో పడకుండా తిరిగి 0 నుంచి మొదలు పెట్టేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించి అధికార పార్టీనే ఆత్మరక్షణలో పడేసేంత ఓర్పు, సహనాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించగలిగారు. సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు. అసెంబ్లీలో బయట ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చివరకు ప్రాణాల మీదకి కూడా తెచ్చుకున్నారు. వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే స్థాయికి రాగలిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి, జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో తాము కూడా అలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలా చెప్పడంలో తప్పులేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లేంత దమ్మున్న నాయకులు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నారా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ స్థాయిలో పోరాటం చేసే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏమాత్రం కాస్త వెనక్కు తగ్గినా ఆయన రాజకీయ జీవితం ఓదార్పు యాత్ర వద్దే ఆగిపోయి ఉండేది. జగన్మోహన్ రెడ్డి తెలివిగా నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే కాలం పరిస్థితులే అలా నడిపించాయా అన్నది పక్కన పెడితే, సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టగలిగారు. దానివల్లే ఒక స్వేచ్ఛ వచ్చింది, జనంలోనికి వెళ్లేందుకు అవకాశం వచ్చింది, 10 ఏళ్ళు ఇబ్బందులు వచ్చినా సరే పోరాటం చేసి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఛాన్స్ వచ్చింది. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఇంత స్వేచ్ఛ ఇచ్చి ఉండేదా అంటే పూర్తిగా అనుమానమే. ఎందుకంటే కంపెనీ దివాలా తీసినా సరే ఆ కంపెనీకి తామే అధిపతులుగా ఉండాలి అన్నది కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధాంతం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ అవకాశం వచ్చి ఉండేదే కాదు. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకొని ఆ విధంగా పోరాటం చేయాలి, ఆ విధంగా ఎదగాలని ఏ నాయకుడు అనుకున్నా కూడా అది అంత ఈజీ కాదు. అలా ఎదగాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అవసరమైతే సొంతంగా దుకాణం తెరిచేంత దమ్మున్న నాయకులు కావాలి. అలా ధైర్యం చేసే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారంటే అనుమానమే. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాకపోయినా సరే కనీసం ఆ పార్టీలోనే ఉంటూ సుదీర్ఘంగా ప్రజల వద్దకు వెళ్ళి అవసరమైతే పాదయాత్ర చేసే సామర్థ్యం ఉన్న నాయకులు ఉన్నారా అన్నది అనుమానమే. ఒకవేళ ఏ నాయకుడైనా అలా చేయడానికి ముందుకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా అన్నది కూడా ఒకటి పెద్ద ప్రశ్నే. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఏసీ గదుల్లో కూర్చొని తాము కూడా అలా పోరాటం చేస్తే జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుంటే అధికారంలోనికి వస్తాము అనుకోవడం అయితే భ్రమే. నిజంగానే అంత స్ఫూర్తి, అంత దృఢ సంకల్పమే ఉంటే తెలంగాణలో ఎవరో ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణ జగన్గా కావచ్చు. కానీ ఆ స్థాయిలో ప్రభావితం చేసే వ్యక్తులు, అంత కమిట్మెంటు ఏ నాయకుడి వద్ద ఉందా అన్నదైతేనే ఇప్పుడు అనుమానం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఈరోజు ఆ 10 ఏళ్లలో ఆయన పడ్డ కష్టాలు, నష్టాలు వాటన్నింటిని పక్కన పడేసి కేవలం తాము కూడా జగన్మోహన్ రెడ్డిలాగా ముఖ్యమంత్రి అయిపోవాలి అని మాత్రమే ఆలోచించడం అయితే ఒక విధంగా దురాశ అవుతుంది.